హాస్పిటల్ను కొల్లగొట్టాలన్నటువంటి ఒకే ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడుతో ఈ యొక్క కేఎఫ్ఆర్ లాలూచీ పడి డబ్బులు తీసుకుని ఈ రోజు ఎక్కడి నుంచో హోస్టన్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు నడుపుతా ఉన్నాడు. డబ్బులు కాసిపడి డబ్బులకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి కేఎఫ్ఆర్. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క అల్టీరియర్ మోటివ్ తో ఏదైతే అల్టీరియర్ మోటివ్ తో తను ఈ రకంగా చేశాడో దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. సింపుల్ మార్చాల్సినటువంటి విషయాన్ని అవసరాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. కండువా కలర్స్ ఫ్లాగ్ కలర్స్ మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ అన్నింటినీ కూడా అంశాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ పాజిటివ్ గా పరిశీలించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసుకున్నామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం. గతంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే మేము టోటల్ డిమాండ్స్ పెట్టామో రిప్రజెంటేషన్, దాంట్లో ఒకటి రెండు అంశాలు తప్ప మిగతా ఏటిని కూడా పరిశీలించి మాకు పాజిటివ్ గా ఇవ్వలేదు. మా పార్టీ దాని పట్ల అసంతృప్తి చెందినటువంటి మాట వాస్తవమే. మాకు న్యాయం జరగలేదని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టే మరొక్కసారి న్యాయం చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ ను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. తర్వాత కానీ ఏ విధంగా బీజేపీ ఒక్క తెలుగుదేశం పార్టీకి కొత్తగా ప్రవర్తిస్తున్నాడో చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు ఎన్నికల షెడ్యూల్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం బీజేపీ మీద చెప్పారు. మరి యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ఈ రోజు మళ్ళా చేస్తున్నారు. వారి కన్నా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పైన ఉదాహరణకి డీజీపీ ఆర్పీ ఠాకూర్ 35 కోట్లు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశానని చెప్తా ఉన్నాను నేను. దానికి సంబంధించి గతంలో కూడా శ్రీకాకుళం ఎస్పీ మీద చేసినటువంటి ఆరోపణలకి నిన్న మా మీద కేసు పెట్టడం జరిగింది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈరోజు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలో అత్యున్నత పోలీస్ ఆఫీసర్ ఆర్పీ ఠాకూర్. ఆయన వెహికల్ చెక్ చేసేటటువంటి ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అది చేస్తే ఎలక్షన్ కమిషనే చేయాలి. ఎవరు దీనికి ఆధారాలనే ఉండవు. ఏ రకంగా అయితే శ్రీకాకుళం ఎస్పీ నా మీద కేసు పెట్టాడో అదే రకంగా ఆర్పీ ఠాకూర్ కూడా ఇది నిజం కాదనని కానీ భావిస్తే మా మీద కేసు పెట్టొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. మేము దాన్ని ప్రూవ్ చేస్తామనే విషయాన్ని మీరు తెలియజేస్తాం. ఇది ముఖ్యంగా ఈ హెలికాప్టర్ సింబల్ కు సంబంధించిన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో గెలవటం కోసం ఎంత నీచ సంస్కృతిని పాటుపడతారనే దానికి 39 మంది పేర్లు లిస్ట్ ఇచ్చాం మేము. ఎట్లా ప్రజాశాంతి పార్టీ పేరుతోటి మా అభ్యర్థులు నామినేషన్ వేసినాక అదే పేర్లు సేమ్ అదే పేరుతో నామినేషన్ వేయించారు. అంటే బ్యాలెట్ పేపర్ లో మా అభ్యర్థి పేరు పక్కన కిందన వాళ్ళ పేర్లు వస్తాయి. వాళ్ళది హెలికాప్టర్లు సింబల్ కాబట్టి వాళ్ళకు మొత్తం మన అధికారం ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఇంత నీతో సమస్యపడుతుంది అని చెప్పడానికే వచ్చాం. ప్రధానంగా న్యాయం చేయమని వాళ్ళని అర్థించాం. న్యాయం జరుగుతుందని భావిస్తారు. మీరు గతంలో తీసుకున్నట్టయితే ప్రిసీడెన్స్ అన్ని తీసుకున్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వింగ్ లేకుండా పనిచేసేటటువంటి అవకాశమే లేదు. ఇంటెలిజెన్స్ అనేటటువంటిది పోలీస్ వ్యవస్థలో ఒక భాగం. ఎలక్షన్ డ్యూటీలు ఫేర్ ఎలక్షన్స్ జరపాలనంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కావాలి. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వస్తేనే ఎక్కడ అందరికి అల్లర్లు జరగకుండా
ఫెయిర్ ఎలక్షన్స్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగిన చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వింగ్ అన్నటువంటిది పోలీసులో అంతర్భాగం, అది కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వస్తుంది అన్నటువంటి విషయాన్ని మేము బలంగా నమ్ముతున్నాం. దాన్ని ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ తీసుకొచ్చారు. ఒక ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్ చంద్రబాబు నాయుడు చేశాడు. తనకు సావరిన్ ఇండియా మీద తనకు నమ్మకం లేదన్నటువంటిది చంద్రబాబు మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. తన రాజ్యం కోసం, తన అధికారం కోసం ఎంత నీచానికైనా చంద్రబాబు నాయుడు పాల్పడతాడన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. కోర్టులు జడ్జిమెంట్ ఇస్తాయి, ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయాలు మాకు న్యాయం చేస్తుందన్నటువంటి విషయాన్ని మేము ఆశిస్తా ఉన్నాం. మేము ఎలక్షన్ కమిషన్ ని అదే నివేదించాం, మాకు న్యాయం చేయండి అని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. న్యాయం చేస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. బీజేపీ ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఎవరితో అలయన్స్ ఇండైరెక్ట్ గా పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా ఒంటరిగానే పోరాటం ఉంది ప్రజల కోసం. కానీ చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో అనైతిక పొత్తులు పెట్టుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సైకిల్ నేను గతంలో కూడా మీకు వివరించాను, నేను ఎలా చంద్రబాబు నాయుడు టైప్ పెట్టుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని. కాబట్టి దాన్ని తిరిగి మళ్ళీ ఇంకొకసారి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఒక అనైతికమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లో జనసేనకి కాంగ్రెస్ పార్టీతో, ప్రజాశాంతి పార్టీతో అనైతికమైనటువంటి పొత్తు పెట్టుకున్నటువంటి దుర్మార్గపు వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.